అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ సండే కదండి స్పెషల్ ఉంటుంది కదా అదేనండి మటన్ కర్రీ వేడివేడి రైసు వేడివేడి వెల్లుల్లి చారు తయారీ విధానం చూద్దామండి ముందుగా ముప్పా ఉ కిలో మటన్ని ఉప్పు నీళ్ళల్లో శుభ్రం చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే కుక్కర్లో ఉడికిస్తానండి అందువలన కుక్కర్ గిన్నెలో వేసాను తర్వాత పావు స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా ముక్కలకు పట్టే విధంగా ఇలా కలపాలి కలిపిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఆరేడు విజిల్స్ రానివ్వాలండి మనం తీసుకునే మటన్ని బట్టి మనము విజిల్స్ రాణించుకోవాలి లేతదైతే ఐదారు అయితే సరిపోతుంది నేనైతే ఆరేడు విజిల్స్ రాణిస్తున్నాను ఇది విజిల్ వచ్చేలోపు చారు తయారీ కోసం ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి బాగా పండిన నాటు టమోటాలు మూడు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని రాళ్ళ ఉప్పు వేసి అవి మునిగేంత వరకు ఒక్క గ్లాసు వాటర్ పోసి పక్కన పెట్టాలి ఇది నానేలోపు మనము చిన్న బ్లెండర్ జార్ ఒకటి తీసుకొని అందులో ఒక్క స్పూను మిరియాలు అర స్పూను జీలకర్ర పావు స్పూను కందిపప్పు పావు స్పూను ధనియాలు పది గింజల వరకు మెంతులు మెంతులు తక్కువ వేసుకోవాలండి లేదంటే చేదొస్తుంది ఒక్క ఎండుమిర్చి వేసి మెత్తగా పౌడర్ లాగా ఇలా వేసుకోవాలి దీనిని పక్కన పెడదాం ఈలోపు చింతపండు నానిందండి చక్కగా చింతపండు టమాటో పిసికి పిప్పిని తీసి అవసరమైనంత వరకు వాటర్ పోసి వాటర్ పోసిన తర్వాత పోపు పెడదామండి పోపు కోసం ఒక మూకుల్లో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పొడి పచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని తరువాత మనం ముందు సిద్ధం చేసుకున్నటువంటి చారు పోసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర వేయాలి ఇది తెర్లేలోపు మటన్ కర్రీ కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక వెల్లుల్లి ఒలిస్తే వస్తాయి కదండి రెబ్బలు అవి వెల్లుల్లి రెబ్బలు కొంచెము అల్లం ముక్కలు ఒక కొంచెము దాల్చిన చెక్క రెండు యాలకులు ఐదారు లవంగాలు కొంచెం వాటర్ పోసి ఇలా మిక్సీకి వేసుకోవాలి ఈలోపు మనకు చారు ఇలా ఒక్కసారి తెరలితే సరిపోతుందండి ఎక్కువ తెరలనవసరం లేదు స్టవ్ ఆపేసి ఇప్పుడు మటన్ కర్రీ కోసం మసాలాని వేయించుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్క ఆకు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసి చక్కగా ఉల్లిపాయ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగినటువంటి ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదండి ఆ మసాలా మొత్తం ఇందులో వేసుకోవాలి ఇలా మసాలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే కూర అనేది రుచిగా వస్తుంది నాలుగైదు నిమిషాలకి మనకు ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో రెండు బాగా పండిన నాటు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తరువాత చిటికెటంతా పసుపు కారం రుచికి తగినంత ఉప్పు మనము ఆల్రెడీ మొక్కల్లో వేసామండి ఈ మసాలా వరకు వేసుకోవాలి చక్కగా మొత్తం కలిసే విధంగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఏడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి మటను చూడండి ఎంత చక్కగా బాగా ఉడికిందో ఈలోపు టమాటో అనేది ఫ్రై అయ్యి మనకు ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందు ఉడికించుకున్నటువంటి మటన్ ఉంది కదండి ఆ మటన్లో ఈ మసాలా కలుపుకోవడమే ఇలా మసాలా మొత్తం వేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే కొంచెం వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది మనము మిక్సీకి మసాలా వేసేటప్పుడు అన్ని మసాలాలు వేసాం కదండి మీకు అవసరం అనుకుంటే మటన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదండి అర గ్లాసు వాటర్ పోసి చక్కగా కలిపి హై ఫ్లేమ్లో ఉడికించాలి తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడి వేయాలి కొత్తిమీర ఉడికించుకునేటప్పుడు కూరలో వేస్తే ఆ ఫ్లేవర్ అంతా కూరకు వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ కూర అనేది మరీ పలుచగా కాకుండా కొంచెం ముద్దగా ఉంటే చాలా బాగుంటుంది ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి కర్రీ వేడివేడి అన్నంలోకి బాగుంటుంది రాగి సంగటి చపాతి పుల్క రోటీ అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది ఆరేడు నిమిషాలకు చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తుంది అప్పుడు స్టవ్ ఆపేస్తే అంతే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ తయారీ విధానం చూశారు కదండీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నాకైతే ఈ కూర చూసో ఏమో చాలా ఆకలిగా ఉందండి వెంటనే ఒక ప్లేట్లో వేడి వేడి అన్నము తరువాత ఒక కప్పు మటన్ కర్రీ ఒక కప్పు వెల్లుల్లి చారు చారులో వెల్లుల్లి ఎక్కువ వేసుకొని చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి అంతేనండి ఈ సండే మా ఇంట్లో ఇలా సింపుల్గా వంట తయారీ విధానం చూశారు కదండీ మన శారథాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ